రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ మిషన్ కాకతీయ పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఆరేంట్లుగా అన్యాయం చేస్తోంది పైకి పొగర్తల జడివాడ కురిపిస్తూ పైసల దగ్గరికి వచ్చేసరికి మాత్రం పిసినారితనం ప్రదర్శిస్తోంది మిషన్ భగీరథ మిషన్ కాకతీయ పథకాలకు 24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా పట్టించుకోవటం లేదు 24 వేల కోట్ల కాదు కదా కనీసం 24 పైసలు కూడా ఇవ్వలేదు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎన్నో తెప్పిస్తున్నామని చెప్పే బీజేపీ ఎంపీలు ఈసారైనా నిధులు తేవాలని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు भारी व्यय तो चपेट मिशन भगीरथ मिशन काकतीय पधकाल आर्थिक सायम सीएम केसीआर के पलमार विज्ञप्ति चार रेल पदे आर्थिक संवस वेल पैकेजी इव्वाल रेल पदहार फिब्रवरी पदकोड़ स्वयं प्रधान मोदी की लेख राशा आ तरह ढिल्ली की वेल्ली प्रत्येक प्रस्ताव नीति आयोग उपाध्यक्ष अरविंद पनगारिया को सैतम विज्ञप्ति चार सीएम केसीआर कृषि फल अदे एप्रिल 12 एके जैन नेतृत्व में नीति आयोग बृंदम राष्ट्र पर्यटन को मिशन भगीरथ मिशन काकतीय पधकाल अध्ययन मिशन काकतीय किंद 20 वेल कोट्ल तो 46 वेल को पैगा चेरुवुलनु पुनरुद्धरिस्तुन्नामनि मिशन भगीरथ किंद 42 वेल कोट्ल अंचना व्ययंतो राष्ट्रंलोनि प्रति इंटिकि नल्ल कनेक्षन इच्चि शुद्ध जलं अंदिंचेंदुकु कंकणं कट्टुकुन्नामनि ई संदर्भंगा अधिकारुलु विवरिंचारु ఈ రెండు పదకాలకు ఆర్థిక సహాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ ఆశయానికి ముచ్చటబడిన నీతి ఆయోగ్ బృందం మిషన్ భగీరథకు 19205 కోట్లు, మిషన్ కాకతీయకు 5000 కోట్ల ఆర్థిక సహాయం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ రెండు పదకాలకు సహాయం అందించడం సహేతుకమని పేర్కొంది. మిషన్ కాకతీయతో సాగు విస్తరణం, భూగర్భ జలాలు పెరుగుతాయని, వేసవి కరువు పరిస్థితుల్లో నీటి ఎద్దడిని అధిగమించేందుకు అవకాశం ఉంటుందని చెప్పింది. మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందుతుందని, ఆరోగ్య మెరుగుపడుతుందని తెలిపింది. రెండువేల 16 నుంచి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 24 వేల కోట్లు కాదు కదా కనీసం 24 పైసలు కూడా విడదల్చలేదు. మూడు దశల్లో ఈ నిధులు విడుదల చేయాలని నీతి ఆయోగ్ సూచిస్తే పట్టించుకున్న పాపాన పోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు కోరినా తేలుకుట్టిన దొంగల గమ్మున కూర్చుంది. నీతి ఆయోగ్ ప్రతిపాదనలపై చూద్దాంలే అంటూ నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. తెలంగాణను సందర్శించి మిషన్ భగీరథను చూసి రావాలని, దాని సాంకేతికతను ఉపయోగించుకోవాలని కేంద్రం స్వయంగా రాష్ట్రాలకు లేఖ రాసింది. పైగా మిషన్ భగీరథ పథకాన్ని కాపీ కొట్టి హర్ ఘర్ జల్ పేరుతో ఇంటింటికి తాగునీరు అందించే పథకానికి 2019లో శ్రీకారం చుట్టింది. మిషన్ భగీరథ మిషన్ కాకతీయ పథకాలను మీ రాష్ట్రాల్లోనూ అమలు చేయండి అంటూ నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా సూచించారు. ఈ రెండు అంశాలపై ప్రత్యేకంగా హైదరాబాద్ లో జాతీయ స్థాయి సదస్సు కూడా నిర్వహించారు. 2016 ఆగస్టు 7 గజ్వేల్ నియోజకవర్గంలోని కోమటిబండ దగ్గర స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మిషన్ భగీరథను ప్రారంభించారు. సీఎం కేసీఆర్ ఎప్పుడూ రాష్ట్ర అభివృద్ధి గురించి, జలవనరుల గురించి ఆలోచిస్తారని ప్రశంసించారు. ఆ తర్వాత ఈ 5 ఏళ్లలో ఎందరో కేంద్ర మంత్రులు, వివిధ స్థాయిల అధికారులు మిషన్ భగీరథను కొనియాడారు. పైసా ఖర్చు లేని ప్రశంసలు తప్ప ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాలేదు. మిషన్ భగీరథ మిషన్ కాకతీయ పథకాలను నీతి ఆయోగ్ అభినందించిందని 2016 జూలై 24న అప్పటి బీజేపీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ స్వయంగా చెప్పారు. వీటికి ఆర్థిక చేయూత అందించాలని ప్రతిపాదించిందన్నారు. ఈ విషయంలో నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో మాట్లాడినట్లు, నిధులు విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు. త్వరలో నిధులు వస్తాయని ఆశిస్తున్నాను అని దత్తాత్రేయ చెప్పారు. ఈ ప్రకటన వచ్చి 5½ ఏళ్లు దాటిపోయింది. కనీసం 5 పైసలు కూడా రాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 4 బీజేపీ ఎంపీలు ఉన్నారు. అందులో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి, 3 బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అయినా ఒక్కసారి కూడా ఈ నిధుల విడుదల గురించి కనీసం ప్రస్తావించలేదు. ఢిల్లీకి వెళ్లి సలాం కొట్టి తిరిగి రావటం, గల్లీకి వచ్చి గప్పాలు కొట్టడం తప్ప ఒక్క రూపాయి తెచ్చిన పాపాన పోలేదు. ఢిల్లీ పెద్దలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారంటూ చెప్పుకునే థర్డ్ గ్రేడ్ నాయకులు కూడా కనీసం నోరెత్తటం లేదు. ఇప్పుడు బీజేపీలో ఉన్న ఈటల రాజేందర్ సైతం స్వయంగా టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి వినతి పత్రం అందించారు. కేంద్రం సరిగా స్పందించటం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు కనీసం నోరెత్తటం లేదు.
నీతి ఆయోగ్ సిఫార్సులను అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు ప్రధాని మోదీని కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రులు అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్ కు పలుమార్లు లేఖలు రాశారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, టీఆర్ఎస్ ఎంపీలు ఇలా ఎంతో మంది కేంద్ర ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి కేంద్ర మంత్రులు వచ్చినా, నీతి ఆయోగ్ బృందం వచ్చినా ప్రభుత్వం ఈ నిధుల గురించి విన్నవించింది. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. మరి ఈ బడ్జెట్ సమావేశాల్లోనైనా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు బీజేపీ ఎంపీలు నిధులు తెస్తారా, ప్రధాని మోదీ ఇస్తారా అని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అటు కేంద్రం ఇటు రాష్ట్రాల్లో ఒకే పార్టీ అధికారంలో ఉండాలా? అలా అయితేనే అన్ని చోట్ల అభివృద్ధి జరుగుతుందా? కేంద్రంలోనూ రాష్ట్రాల్లోనూ ఒకే పార్టీ అధికారంలో ఉంటే అభివృద్ధికి అడ్డే ఉండదని బీజేపీ చేస్తున్న ప్రచారానికి ప్రజలు నమ్ముతున్నారా? అంటే లేదనే చెప్పాలి. లోక్నీతి సీడీఎస్ సర్వే కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. బీజేపీ చేస్తున్న డబుల్ ఇంజిన్ ప్రచారాన్ని ప్రజలు అస్సలు నమ్మటం లేదని ఈ సర్వే తేల్చి చెప్పింది. ఏ రాష్ట్రంలో ఎన్నికలొచ్చినా బీజేపీ తన ప్రచారంలో ఉపయోగించే పదబంధం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కూడా బీజేపీని గెలిపిస్తే అభివృద్ధికి ఆటంకాలు ఉండవని ఏడేళ్లుగా ఆ పార్టీ ప్రచారం చేస్తూనే ఉంది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉంటే అది జరుగుతుంది, ఇది జరుగుతుందంటూ గాల్లో మేడలు చూపిస్తోంది. ఓట్లను రాబట్టుకోవటం కోసం బీజేపీ ఎంచుకున్న వ్యూహాల్లో ఇదొకటి. అయితే ఈ ప్రచారాన్ని ప్రజలు ఎంతవరకు నమ్ముతారన్న విషయంపై లోక్నీతి సీడీఎస్ సర్వే చేసింది. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ప్రజలు ఈ నినాదాన్ని కొద్దిగా నమ్మారని, అయితే రాను రాను డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కాన్సెప్ట్ ను పెద్దగా పట్టించుకోవటం లేదని సర్వేలో తేలింది. డబుల్ ఇంజిన్ పవర్ నినాదంతో అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోవటం ఇందుకు కారణంగా రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తర్వాత అదే ఏడాదిలో 6 నెలలకు హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ ఫస్ట్ టైం ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం పదబంధాన్ని ప్రయోగించింది. తరువాత అన్ని రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే నినాదాన్ని వినిపించింది. రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లో గెలవటం కోసం కూడా మోదీ ఇదే నినాదం వినిపిస్తున్నారు. డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ అవసరాన్ని నొక్కి చెప్తున్నారు. 2014 లోక్సభ ఎన్నికల తర్వాత వేర్వేరు రాష్ట్రాల్లో 40 సార్లు అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికలు జరిగాయి. వీటిల్లో 22 ఎన్నికలపై లోక్నీతి సీడీఎస్ సర్వే చేసింది. రాష్ట్రాల్లో అభివృద్ధి జరగాలంటే కేంద్రంలో ఉన్న పార్టీనే రాష్ట్రాల్లో అధికారంలో ఉండాలా, అంటే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవసరమా అని సర్వేలో భాగంగా ప్రశ్నించింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక తొలుత అసెంబ్లీ ఎన్నికలు జరిగిన హర్యానాలో 45% మంది, మహారాష్ట్రలో 29%, జార్ఖండ్ లో 41% మంది దీనికి మద్దతిచ్చారు. ఈ 3 రాష్ట్రాల్లో అప్పుడు బీజేపీనే అధికారంలోకి వచ్చింది. 2015లో ఢిల్లీ ప్రజలు ఈ వాదనను తిరస్కరించారు. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. ఇక 2018లో అసోం, బెంగాల్, తమిళనాడు, కేరళలో ఎన్నికలు జరిగాయి. అసోంలో డబుల్ ఇంజిన్ వాదనకు 48% మంది మద్దతు లభించగా బెంగాల్లో మాత్రం మెజార్టీ ప్రజలు వ్యతిరేకించారు. కేరళ, తమిళనాడులో మద్దతు లభించినప్పటికీ ఓటింగ్ మాత్రం భిన్నంగా జరిగింది. ఇక్కడ బీజేపీ కాకుండా వేరే పార్టీలు అధికారంలోకి వచ్చాయి. అయితే ఇవే రాష్ట్రాల్లో గతేడాది ఎన్నికలు జరగగా డబుల్ ఇంజిన్ వాదనకు అప్పుడున్నంత మద్దతు లభించలేదు. కేరళలో 54% మంది డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కాన్సెప్ట్ ను వ్యతిరేకించారు. తమిళనాడులో ఇది 40% ఉంది. అటు బీజేపీ అధికారంలో ఉన్న అస్సాంలోనూ దీనిపై వ్యతిరేకత వచ్చింది. తాజాగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ బీజేపీ నేతలు ఇదే కాన్సెప్ట్ ను ప్రచారం చేస్తున్నారు. అయితే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కాన్సెప్ట్ ను ప్రజలు తిరస్కరిస్తుండటంతో కమలం నేతలకు ఓటమి భయం పట్టుకుంది.